ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇందులో భాగంగా పవన్ కు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంకు వెళ్లనున్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ ని పరిశీలించనున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వస్తున్న పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన ఛాంబర్ పరిశీలన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుని కలుస్తారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పవన్ బాధ్యతల స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకోనున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు 3:30 ఏపీ సెక్రటరేట్కి వస్తారు. ఏపీ సెక్రటరేట్లో ఆయన తన కేటాయించినటువంటి 2012కు సంబంధించినటువంటి ఏదైతే ఛాంబర్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తారు. దానికి సంబంధించినటువంటి అధికారులతో ఏవే మార్పులు చేర్పులు అయితేమి తనకు టేస్ట్కు తగినట్టుగా దాంట్లో ఏదైనా మార్పులు చేయాల్సి ఉన్నా తగిన ఫర్నిచర్ ఏర్పాటు వాటన్నింటిని కూడా వారిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. తగిన సూచనలు కూడా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాక కోసము రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే కనుక పూలతో ఘనస్వాగతం పలికారో అదేవిధంగా పవన్ కళ్యాణ్కు కూడాను వాళ్ళు ఘనస్వాగతం పలకనున్నారు. ఈ కూటమిలో ఘన విజయం సాధించినందుకు ఆయన కృషి కూడా ఉండడంతో పవన్ కళ్యాణ్కు కూడా వాళ్ళు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు రాష్ట్ర ప్రభుత్వం కూడాను పూర్తి స్థాయిలో ఆయనకు హోదాకు తగినట్లుగా ఉప ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను పెంచింది. బుల్లెట్ ప్రూఫ్తో పాటు సెక్యూరిటీని కూడా పెంచింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు ఎక్కడే కానీ ఎటువంటి జనం తాకిడి ఉన్నప్పుడైతేనేమి లేకుంటే కనుక దానికి సంబంధించినటువంటి భద్రత అన్నింటినీ కూడాను ఈ వై ప్లస్ సెక్యూరిటీ చూస్తుంది. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కార్ను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. విజయచంద్రన్, సచివాలయానికి చేరుకునే దారిలో అమరావతి రైతులు కూడా ఘన స్వాగతం పలకాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ రాక కోసము ఆయన గతంలో ఈ రాజధాని అమరావతి ఉండాలా అని చెప్పేసి ఆయన పూర్తి స్థాయిలో సంఘీభావం చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడాను రైతులకు సంఘీభావంగా ఆయన పాల్గొనడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజధానికి ప్రాంతానికి ఆయన తన మద్దతు తెలిపినందుకు గాను కృతజ్ఞతాభావంతో వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా అయితే ఘనస్వాగతం పలికారో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడాను సీడీ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా ఆయన ఏపీ సెక్రటరీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతటిని కూడా ఆయనకు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలకాలని చెప్పేసి రాజధాని ప్రాంత రైతులు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ ఏమన్నా ఫిక్స్ అయిందా సచివాలయానికి చేరుకోవటం? ఆయన పేషిని పరిశీలించి సీఎం చంద్రబాబుని కలుస్తారు, అక్కడి వరకు మాత్రమేనా ఇంకేదన్నా స్కెడ్యూల్ ఉందా? పవన్ కళ్యాణ్ 3 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరతారు. 3:30 ప్రాంతానికి ఏపీ సెక్రటరీకి చేరుకుంటారు. ఏపీ సెక్రటరీలో ముందుగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో కలుస్తారు. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత అక్కడ నుండి సెకండ్ బ్లాక్లో తనకు కేటాయించినటువంటి ఏదైతే పేసీ ఉందో ఆ పేసీని పరిశీలించడం జరుగుతుంది. తనతో పాటు వచ్చినటువంటి ఎవరైతే కనుక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వారితో కూడాను ఆయన కాసేపు ముచ్చటిస్తారు. అంతేకాకుండా తన శాఖకు సంబంధించిన అధికారులు ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారితో కూడా శాఖకు సంబంధించిన వివరాలు అయితే తర్వాత పేషీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటారు. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే దానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగంతో ఆయన సంప్రదింపులు జరుపుతారు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్రన్. విజయచంద్రన్, ఎగ్జాక్ట్ గా ఏ టైం కి రాబోతున్నారు పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు ఉండబోతున్నారు?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రతని పెంచింది. ఇందులో భాగంగా పవన్ కు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ప్రభుత్వం కేటాయించింది. మరోవైపు కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్లబోతున్నారు. సచివాలయంలో తన ఛాంబర్ ని పరిశీలించనున్నారు. ఆయనకు సెక్రటేరియట్లోని రెండో బ్లాక్లో 212 రూమ్ని ఆయన పేషీగా డిసైడ్ చేసిన నేపథ్యంలో ఆ ఛాంబర్ని పరిశీలించేందుకు రాబోతున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి సచివాలయానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు అభిమానులు అధికారులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 గంటల ప్రాంతంలో సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశాలున్నాయి. తన ఛాంబర్ పరిశీలన జరిగిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుని కలుస్తారు పవన్ కళ్యాణ్. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఇప్పటికే పవన్ బాధ్యతల స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.